ఏంటి ఏకగ్రీవాలు అనేది ప్రధానంగా మీ వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాట నజరానాలు కూడా ప్రకటించారు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఒక పక్క ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వరా సార్ ఇక్కడ ఏకగ్రీవాలు అనేది శేఖర్ గారు కొత్తగా ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వచ్చినటువంటి అంశం అయితే కాదు ప్రధానంగా ప్రతిపక్షాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం అవగాహన తెచ్చుకొని మాట్లాడితే చాలా మంచిదని మాత్రం చెప్తా ఉన్నాం పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఏకగ్రీవాలకు నిజరానాలు ప్రకటించడం జరిగింది మేము ఆల్రెడీ అంతకు ముందే ఏదేదైతే మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కానీ దాని తర్వాత పంచాయతీలకు 15వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అనౌన్స్ చేసింది ఏదైతే జియో నెంబర్ ఇచ్చి దాని ప్రకారం 4 కేటగిరీలుగా డివైడ్ చేసి పంచాయతీల్లో ఒక మంచి వాతావరణంలో ఉండాలి ఏదైతే అక్కడ ఉన్న చిన్న చిన్న పంచాయతీల్లో వాళ్ళకని ఏకగ్రీవాలుగా వాళ్ళకని ఒక పెద్ద పెద్దల సమక్షంలో అనుకొని ఏకగ్రీవాలుగా అనుకొని అక్కడ కానీ ఎన్నికలు జరగకుండా డైరెక్ట్ గా ఏకగ్రీవం అయితే దాంట్లో 2000 జనాభా లోపు ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలని 2000 నుంచి 5000 జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఏకగ్రీవాలు అయితే 10 లక్షల రూపాయలని అదే విధంగా 5000 నుంచి 10000 జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఏకగ్రీవం అయితే 15 లక్షల రూపాయలు అదే విధంగా 10000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కానీ ఏకగ్రీవం అయితే 20 లక్షల రూపాయలు ప్రోత్సాహకాలని ఆ గ్రామ పంచాయతీలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందే నిర్ణయం తీసుకుంది నిర్ణయం ఇదేదో కొత్తగా ఈరోజు తీసుకున్నటువంటి అంశం కాదు ప్రతిపక్షాలు ఏదో ఒక విధంగా బుర్రజల్లాలి కాబట్టి ఏదో విధంగా వాళ్ళకి ఏకగ్రీవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి అత్యధిక బలం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇది బేసిక్ గా ఈ పంచాయతీ ఎన్నికలు అనేది సింబల్ పై జరగకపోయినా కూడా పార్టీ సింపథైజర్స్ తోనే జరుగుతుంది కాబట్టి మెజార్టీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందే ఏకగ్రీవాలుగా అవుతాయి కాబట్టి ఎందుకంటే ఈ 24 కాలంలో మేము అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్థానం లేదు ఖచ్చితంగా ఇది పార్టీ తరఫున జరిగే ఎన్నికల కాకపోయినప్పటికీ పార్టీ సింపథైజర్స్ గా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఏకగ్రీవాలు అయింది కాబట్టి ఎన్నికల కంటే ముందే ఏకగ్రీవాలు అయిపోతే ఇంకా తెలుగుదేశం పార్టీ కొత్తగా జరగట్లేదు పంచాయతీ ఎన్నికల్లో ఇవి చరా మామూలే ఒక రకంగా ఒక రాజకీయ సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తున్నాయి ఓకే కానీ బలవంతపు ఏకగ్రీవాలు అనేది ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే గత మార్చి ముందు ఒక దాడులను ప్రేరేపించేలాగా ఒక ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చేలాగా బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా మీ పార్టీ చేస్తోంది అనేది చాలా చాలా తప్పండి ఒకటే ఏంటంటే బలవంతంగా ఈ రోజు ఉన్నటువంటి సొసైటీలో ఈ రోజు ఉన్నటువంటి సిస్టమ్ లో ఇప్పుడు ఎంత ఎంతగా నాలెడ్జ్ అనేది ఈ రోజు ప్రజలకు వచ్చినటువంటి తరుణంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటటువంటి ఈ ఈ ఇటువంటి సిచ్యువేషన్ 2020 వల్ల ఉన్నాం మనం ఈ సమయంలో మళ్ళీ మన 2020లో కూడా మీరు చూస్తా ఉంటే చిన్న 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 చెదురుమదురు ఘటనలు లేకుండా ఎప్పుడు ఎన్నికల వాతావరణం ఉండదు పెద్ద తేడా లేదు కదా సార్ ఒకసారి దశాబ్దం శతాబ్దం ఏం లేదు కదా 20లో జరగలేదా నోటిఫికేషన్ వెళ్లే వాళ్ళని అడ్డుకోలేదా వాళ్ళ మీద దాడులు చేయలేదా వాళ్ళ చేతిలో ఉన్న కాగితాలు తీసుకుని చింపి పారేయలేదా 9000కు పైగా ఎంపీటీసీ స్థానాలు 650కి పైగా ఉన్నటువంటి జెడ్పీటీసీ స్థానాలు అంటే దాదాపుగా 10000 స్థానాలకు మన ఎన్నికలు జరిగింది 10000 స్థానాల్లో మీరు అన్నట్టుగా 10 చోట్ల ఇన్స్టిట్యూట్లు జరిగి ఉంటాయి జరగట్లేదని ఎవరు అంటలేదు సార్ ఇంత పెద్ద రాష్ట్రంలో 5.5 కోట్ల మంది జనాభా ఉన్న ప్రాంతంలో ఇంత వాతావరణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఎప్పుడైనా ఎక్కడైనా జరగకుండా కాకపోతే 1-2 ఇన్స్టిట్యూట్లు తీసుకొని వచ్చి మొత్తం ఇది ఇదే విధంగా చేయించారు అనేది చేయడం మాత్రం చాలా దారుణమైనటువంటి మాట ఎందుకంటే ఏడవలేనాడు ఏదో మాట్లాడినట్టుగా అదేదో చేయలేని ఏదేదో వారం అన్నట్టుగా సామెతగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ క్యాడర్ అనేది ఆ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికలతోనే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఆ పార్టీ అనేది ఎప్పుడు లేని విధంగా ఘోరాతి ఘోరంగా దెబ్బతింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని విధంగా పుంజుకుంది బాగా ఆ పుంజుకున్నప్పుడు దట్టు మేము అధికారంలోకి వచ్చినప్పటికే మాకు 151 సీట్లు ఫుల్ బ్లడ్ మెజార్టీ 50% పైగా ఓటింగ్ వచ్చింది దాని తర్వాత మేము తీసుకొచ్చినటువంటి ఆ 9 నెలలు అంటే అప్పటికి ఎన్నికలు 9 నెలలే 2020 మార్చి అనేటప్పుడు మేము అధికారంలోకి వచ్చి 9 నెలలే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మేనిఫెస్టోని 80% పైగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అపోజిషన్ అనేది పూర్తి వీక్ గా ఉంది
అటువంటి టైంలో వాళ్ళకి నామినేషన్ వేసినా కూడా మళ్ళీ మనం ఎందుకు ఇక్కడ ఇటు ఓడిపోతాం కదా, మన ఇప్పటి క్యాడర్ కూడా రావటం 50 వేలకు పైగా నామినేషన్ దాఖలైనటువంటి మాట వాస్తవమే కదా. దాని తర్వాత ముందు వాళ్ళు మనం ఎటు ఓడిపోతాము ఎందుకు అని చెప్పి చాలా మంది విత్డ్రా చేసుకున్నారు. దాన్ని చూసి కూడా వీళ్ళేదో మేము ఏకగ్రీవాలు చేసేసుకున్నాం అంటే, అంటే తెలుగుదేశం పార్టీ కూడా 2013లో ఏకగ్రీవాలు అయింది, వాళ్ళు కూడా ఇలానే బలవంతంగా చేసుకున్నారా? అదే విధంగా మన ప్రకాశం జిల్లాలో 24 25 ఎంపీటీసీ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం చేసుకుంది, వాళ్ళు కూడా బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారు అక్కడ. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవాలు అయితేనేమో వాళ్ళకి నీతి నిజాయితీగా చేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవాలు అయితే బెదిరించి చేసినట్టు.